हाई फ्रेंड्स अंदर की नमस्ते ना पेर रफी चूस्ट क्रिएटिव ट्यूटोरियल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मन पीडीएफ फाइल स्प्लिट चेयटम एलागो तेलुसुकुंदाम। स्प्लिट अंटे पीडीएफ फाइल पेजेस मन को कावाल्सिन पेजी ने सेपरेट चेयटाने स्प्लिट अंटारु। पीडीएफ फाइल स्प्लिट चेसुकोवडानिकि आन्लाइन लो चाला वेबसाइट्स अयिते अवेलेबल उन्नायि फ्रेंड्स, कानी ई रोजु मनमु सुलुवुगा उंडे ओक वेबसाइट नि चूद्दामु। ई वेबसाइट पेरु ilovepdf.com। ई वेबसाइट अनेदि पीसी ल्यापटाप अंड मोबाइल लो कूडा चाला चक्कगा वर्क चेस्तुंदंडि। ఈ రోజు నేను మొబైల్ లో చూపిస్తున్నాను, అందుకోసం నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఉంచానండి। ఇంతకు ముందు నేను సైట్ అని యూస్ చేశాను కాబట్టి ఇక్కడ ilovepdf.com అనే వెబ్‌సైట్ అయితే ఉంది సో దాని మీద నేను ఓపెన్ చేస్తున్నాను। 5% 80% translate options available near bottom of the screen। ఈ వెబ్‌సైట్ లో మనకి స్ప్లిట్ పిడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను। స్ప్లిట్ పిడిఎఫ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ ద పిడిఎఫ్ అనే ఆప్షన్ వస్తుంది। ఈ సెలెక్ట్ ద పిడిఎఫ్ పై క్లిక్ చేస్తున్నాను। Reason, show routes, menu, video, alt, reason, now, mode, drop, photos, file manager, select, recent, low, today, sixth English, fourth when, sixth thing. Friends, nenu sixth class English PDF file nente upload chesanu. Ee website laki file anedi upload avutundi. Friends, file anedi upload ayindi. ఒకసారి మనం ఎన్ని పేజెస్ ఉన్నాయో చూద్దాము। పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులో మనము 11th పేజీ నుంచి 20 పేజీ వరకు కట్ చేసుకున్నాము। సో సెపరేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఫ్రమ్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనం 11 అని ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం 11th పేజీ నుంచి సెపరేట్ చేస్తున్నాం కాబట్టి। Extract range of custom rate fixed range 1 from 1 ఇక్కడ ఫ్రమ్ అన్నది కదా, ఇక్కడ మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం అనేది ఇవ్వాలి। సో 11th పేజ్ కాబట్టి ఇక్కడ 11 ఇస్తున్నాను। ఫ్రమ్ పేజ్ 1 1 ఇచ్చాను, ఎందుకంటే ఇంతకు ముందే 1 ఉంది కాబట్టి ఇంకొక 1 ఎంటర్ చేశాను, 11 వచ్చింది। 120 ఫ్రెండ్స్ 20 ఎంటర్ చేశాను, అంటే ఇప్పుడు మనకి 11th పేజీ నుంచి 20 పేజీ వరకు సెపరేట్ అవుతుంది। ఇక్కడ నాట్ చెక్ అనేది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది। తర్వాత ఇక్కడ స్ప్లిట్ పిడిఎఫ్ అనేది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి, వెంటనే మనకు ఫైల్ అనేది స్ప్లిట్ అయిపోతుంది। ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం స్ప్లిట్ పిడిఎఫ్ పైన క్లిక్ చేస్తామో వెంటనే ఫైల్ అనేది స్ప్లిట్ అయిపోయి ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందండి। 100% ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది। ఇన్ కేస్ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది, చూడండి మనకి డైలాగ్ బాక్స్ కూడా వచ్చింది, డౌన్లోడ్ పిడిఎఫ్ అని కూడా ఉంటుంది చూసారా, డౌన్లోడ్ స్ప్లిట్ పిడిఎఫ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది। ఫ్రెండ్స్ నా మొబైల్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది, సో ఒకసారి చూద్దాము। అంతకంటే ముందు మనము మెయిన్ పిడిఎఫ్ ఫైల్లో చూద్దాం ఒకసారి, 132 పేజెస్ ఉన్నాయి కదా, అందులో 11th పేజీలో ఏముందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది, అంటే సపరేట్ అయిన ఫైల్ మనకి కరెక్ట్గా 11th నుంచే సపరేట్ అయిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకుందాం। సో మెయిన్ పిడిఎఫ్ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, మెయిన్ పేజ్ ఇది, ఇక్కడ మనకి 132 పేజెస్ ఉన్నాయి, ఇందులో 11th పేజీలో ఏముందో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్। 11th పేజ్ వచ్చింది మనకి, శ్రీకృష్ణ దేవరాయ అని ఉంది ఫ్రెండ్స్ మనకి 11th పేజీలో। సో ఇప్పుడు మనము స్ప్లిట్ చేసాం కదా, 11th పేజీ నుంచి మనం 20 పేజీ వరకు సెపరేట్ చేసాం కదా, అంటే టోటల్గా మనము 10 పేజెస్ని సెపరేట్ చేసాము। సో ఆ స్ప్లిట్ అయిన ఫైల్లో మనకి
ఎగ్జాక్ట్లీగా శ్రీకృష్ణ దేవాలయం నుంచి మనకి స్ప్లిట్ అయిందా లేదా ఒకసారి చూద్దాము. ఇది ఫ్రెండ్స్ స్ప్లిట్ అయిన పీడిఎఫ్ ఫైల్. జస్ట్ వన్ page 1 of 10 zoom 1 on blossoms-63 Sri Krishna Devaraya. So sir friends, first page lo maniki Sri Krishna Devaraya ani undi ante total ga maniki 11th page nunchi 20th page varakate split ayipindi. Friends ee vidhanga manamu ee ilovepdf.com website lo maniki kavalsina page ni separate chesukochu. Idi friends ivalti video. Thank you so much. Bye. If you like this video, press like button. Or if you want to share this video with your friends and family members, just do share through WhatsApp or other social media platforms. And to receive regular updates from this channel, do subscribe and hit the bell icon for all the notifications.